వీడియోను చూస్తున్నటువంటి మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లోని నెంబర్ సిస్టమ్స్ గురించి చూద్దాం. నెంబర్స్ని చూయించడానికి లేదా రాయడానికి ఉపయోగించేదే నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్స్ చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి 4. అవి బైనరీ, ఆక్టల్, డెసిమల్ మరియు హెక్సాడెసిమల్. ఈ వీడియోలో ఈ నెంబర్ సిస్టమ్స్ గురించి చూద్దాం. తరువాత వీడియోలో ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకొక నెంబర్ సిస్టంలోకి ఎలా కన్వర్ట్ చేయవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ముందుగా బైనరీ. మనం కంప్యూటర్లో స్టోర్ చేస్తున్నటువంటి డేటా బైనరీ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఇవి బైనరీని అర్థం చేసుకుంటాయి మరియు స్టోర్ చేసుకుంటాయి. బైనరీ అంటే 2 అనే అర్థం వస్తుంది. ఇందులో 2 నెంబర్స్ ఉంటాయి. వీటినే బేస్ లేదా రాడెక్స్ అని కూడా అంటారు. ఈ బైనరీ సిస్టమ్ యొక్క బేస్ లేదా రాడెక్స్ 2. అవి 0 మరియు 1. ఇందులో ఉన్నటువంటి నెంబర్స్ని తెలుసుకోవడం కోసం ఒక ఫార్ములా ఉంది. అది 0 to R-1. ఈ బైనరీలో ఆర్ అనేది 2, 2-1 అవుతుంది. ఇందులో 0 to 1 ఉంటాయి, అంటే 0, 1గా ఉంటాయి. వీటినే నెగిటివ్, పాజిటివ్ అని లేదా లో, హై అని లేదా ఆఫ్, ఆన్ అని కూడా అంటారు. మీకు ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు, ఓన్లీ 0ని 1ని ఉపయోగిస్తే మిగతా నెంబర్స్ ఎలాగా అని. అవి ఎలా ఉంటాయో చూద్దాం. 0ని 0గాను 1ని 1గాను చూసేస్తారు. అదే 2 1 0గా, 3 1 1గా, 4 1 0 0గా, 5 1 0 1గా, 6 1 1 0గా, 7 1 1 1, 8 1 0 0 0, 9 1 0 0 1, 10 1 0 1 0, అండ్ సో అన్గా చూపిస్తారు. ఉదాహరణకి ఒక నెంబర్ని తీసుకుందాం, 10. ఇది బైనరీలో ఉన్నటువంటి 10నా లేక 10నా అనేది కన్ఫ్యూజ్ అవుతాం. ఈ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసం బేస్ని చూపిస్తారు. దానివల్ల బైనరీ నెంబర్ సిస్టమా లేదా అదర్ నెంబర్ సిస్టమా అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా బైనరీ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత ఆక్టల్. ఈ నెంబర్ సిస్టమ్స్ బేస్ లేదా రాడెక్స్ 8గా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవడం కోసం ఈ ఆక్టల్లో ఆట్ అనే సౌండ్ వస్తుంది. ఆట్ అంటే 8. ఇందులో ఉన్నటువంటి బేస్ లేదా రాడెక్స్ 8. ఇందులో ఏ నెంబర్స్ ఉంటాయో చూద్దాం. 0 to R-1 అంటే 8-1, 7. 0 to 7 నెంబర్స్ ఉంటాయి. అవి 0, 1, 2, 3, 4, 5, 6, 7. 8, 9ని ఎలా చూపిస్తారని ఇప్పుడు చూద్దాం. ఇందులో 0ని 0గాను, 1 1గాను, 2 2గాను, 3 3గాను, అండ్ సో ఆన్. 7ని 7గాను చూపిస్తారు. 8ని 1 0గా చూపిస్తారు. 9ని 1 1గాను, 10ని 1 2గాను, 11ని 1 3గాను, అండ్ సో ఆన్. ఈ విధంగా ఆక్టల్ నెంబర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒక నెంబర్ని తీసుకుందాం. ఇది 10. ఈ 10 అనేది బైనరీ 10నా లేక 10నా లేదా ఆక్టల్ నెంబర్ అయినటువంటి 8 అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసం బేస్ నెంబర్ని డిస్ప్లే చేస్తారు. బేస్ కనుక 2 ఉంటే ఇది బైనరీ, బేస్ కనుక 8 ఉంటే ఇది ఆక్టల్. ఈ ఆక్టల్ నెంబరు బైనరీ నెంబర్తోటి పోల్చుకుంటే చిన్నదిగా ఉంటుంది. ప్రోగ్రామ్స్లో రాయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. బైనరీ నెంబర్ లెంగ్తీగా ఉంటాయి కాబట్టి మిస్టేక్ చేసినట్లయితే నెంబర్ యొక్క వాల్యూ మారిపోతుంది. బైనరీతో పోల్చుకుంటే ఆక్టల్ నెంబర్ కొంచెం చిన్నదిగా ఉంటుంది, టైప్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డెసిమల్. బేస్ లేదా రాడెక్స్ 10గా ఉంటుంది, అంటే ఇందులో ఉన్నటువంటి నెంబర్స్ 0 to 9.
జీరో 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరియు 9లు ఉంటాయి. ఈ డెసిమల్ నెంబర్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, ఈజీగా గుర్తించగలం. సో ఈ బేస్ లేదా రాడిక్స్ని మెన్షన్ చేయకపోతే డీఫాల్ట్గా డెసిమల్ నెంబర్గా తీసుకుంటారు. ఆక్టల్తో పోల్చుకుంటే డెసిమల్ వాల్యూ కొంచెం చిన్నవిగా ఉంటాయి. హెక్సాడెసిమల్, హెక్సాడెసిమల్లో బేస్ లేదా రాడిక్స్ 16గా ఉంటుంది. ఇందులో 16 నెంబర్స్ ఉంటాయి. సో మీకు ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు, నెంబర్స్ 0 నుంచి 9 వరకే ఉంటాయి, అదే 16 నెంబర్స్ని ఎలా చూపిస్తారని. ఉదాహరణకి 2 మరియు 10ని తీసుకుందాం. ఇది 210 లేక 2 మరియు 10 అనేది కన్ఫ్యూజ్ అవుతాం. ఇటువంటి కన్ఫ్యూజన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఇందులో క్యారెక్టర్లు అయినటువంటి ఏబిసిడీలని తీసుకున్నారు. ఎలా ఉంటాయో చూద్దాం. 1 1 గాను, 2 2 గాను, అన్సాన్ 9 9 గాను ఉంటాయి. 10 A గాను, 11 B గాను, 12 C గాను, 13 D గాను, 14 E గాను, 15 F గాను ఉంటుంది. సో ఈ విధంగా నెంబర్స్ని చూపిస్తారు. ఉదాహరణకి ఈ నెంబర్ తీసుకుందాం, దీన్ని ఈ విధంగా చూపిస్తారు. హెక్సాడెసిమల్ నెంబర్స్ అనేవి మిగతా నెంబర్స్ కన్నా తక్కువ సైజులో ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఏ నెంబర్ సిస్టమ్స్ని తీసుకున్నా ఇది రాయడానికి మాత్రమే. కంప్యూటర్లో స్టోర్ అయ్యేటప్పుడు అన్నీ బైనరీ ఫార్మాట్లోనే స్టోర్ అవుతాయి. అంటే ఈ అన్ని నెంబర్ సిస్టమ్స్ సిస్టంలో స్టోర్ అయ్యేటప్పుడు ఒకే లెంగ్త్ని తీసుకుంటాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అన్నీ ఒకే లెంగ్త్ తీసుకున్నప్పుడు ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ ఎందుకు అని. ఎందుకంటే కంప్యూటర్స్ అర్థం చేసుకునేది బైనరీ ఫార్మాట్ని, మనం అంటే హ్యూమన్స్ ఎక్కువగా అర్థం చేసుకోగలిగింది డెసిమల్ ఫార్మాట్. అంటే స్టోర్ చేసుకునేటప్పుడు బైనరీలో స్టోర్ చేసుకోవాలి, డిస్ప్లే చేసేటప్పుడు డెసిమల్లో డిస్ప్లే చేసుకోవాలి. అందుకనే ఈ నెంబర్ సిస్టమ్స్ సిస్టమ్ అర్థం చేసుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి మరియు ప్రోగ్రామర్స్ రాయడానికి అనుకూలంగా డిజైన్ చేశారు. అందుకే వేరు వేరు నెంబర్ సిస్టమ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవండి నెంబర్ సిస్టమ్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకొక నెంబర్ సిస్టంలోకి ఎలా కన్వర్షన్స్ చేయాలనేది చూద్దాం. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.